నేను మీ శబాన. ఈరోజు ఇది హనుస్ బ్లాక్ ఎన్నా చూడండి. అంటే మనం తలకి వాడతాం కదా కలర్ కలర్ వేరే వేరే వాడతామో ప్యాకెట్లో, అవి కొంచెం కెమికల్ ఉంటుంది, జుట్టు పాడైపోతున్నట్టు. ఇదేమో కంపింది, మనిషి ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. చాలాసార్లు వస్తుంది, వాడుకోవచ్చు. దీన్ని వాడే విధానం నేను చూపిస్తాను. తెచ్చా కానీ వాడలే, 1 మంత్ అయితే తెచ్చి. పౌడర్ చాలా బాగుంటుంది దీంట్లో. దీన్ని ఎలా వాడాలంటే, కొడుగుడ్డు, నిమ్మకాయ, డికాషన్, చాక్పత్ వేసి డికాషన్ చేసి కొంచెం ఆయిల్ వేయాలి. వాటర్లో చాక్పత్ వేస్తున్నాం, వేసి కొంచెం మసలు పెట్టాలి. ఒక స్పూన్ చాలు. నేను డికషన్ చేసుకుని వస్తా, వచ్చి మళ్ళీ కలుపు. వెయిట్ వచ్చేసా. ఇప్పుడు డికాషన్ కొంచెం వడగట్టుకోవాలి, అంటే చక్కత వడతిగా. కొంచెం మనకు సరిపడే వాటర్ ఎంత కావాలనుకుంటే అంత, డికాషన్ కదా. చాలు నాకు ఓకే ఫ్రెండ్స్, డికాషన్ రెడీ అయింది. డికాషన్లో ఈ పౌడర్ కలుపుతాము. మైదా పౌడర్ కొంచెం గోరువెచ్చం ఉంటే చాలు. మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చాలు, ఇంకా 4 టైమ్స్ కర్రీ వస్తుంది. దీంట్లో ఎగ్ వైట్ వేయాలి, ఎల్లో వేయద్దు. ఎల్లో వేస్తే స్మెల్ వస్తుంది. చాలు, నిమ్మరసం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్, బాదం ఆయిల్. నేను ఇదే వాడతాను తలకి, ఇది కొంచెం, ఎందుకంటే డ్రైగా ఉండకుండా.
మంచిగా కలుపుకోవాలి. ఇంకా మంచి పేస్ట్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసి, అంటే ఇప్పుడు నైట్ కలిపి పెట్టుకోవాలి, మార్నింగ్ చుట్టుకేసుకోవాలి. అంటే ఇది వాడితే చాలా బాగుంటుంది, మనకు డ్రాండ్రఫ్ ఉన్నా హెయిర్ కొంచెం అప్పుడు డల్ అయిపోతుంది కదా, ఇది పెట్టుకుంటే మంచి షైనింగ్ మెత్తగా మంచిగా ఉంటుంది హెయిర్, డ్రాండ్రఫ్ కూడా పోతుంది. అప్పుడు అంతకుముందే కొన్ని సంవత్సరాల కింద వాడేది, ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏం వాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. వచ్చింది ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది, ఇది మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది తలకు మంచిగా పట్టించాలి, అంటే ఎవరో ఒకరు పెడితే బాగుంటుంది, మనకు మనం కనబడదు పెట్టుకోవడానికి, కానీ ఎవరు పెట్టేటోళ్ళు లేరో నేనే పెట్టుకోవాలి. ఇది మంచిగా అప్లికేషన్ చేసుకొని పెట్టుకొని ఒక 1 అవర్ ఉండేసి తలగడ చేసుకుంటే బాగుంటుంది. పెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఇప్పుడు పెట్టుకొని చేయాలి, ఫుల్ వర్షం ఉంది బయట, ఓల్డ్ భయం వేస్తుంది. వర్షం కొడితే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇంట్లో ఏముండవు కదా, అన్నీ బయటనే ఉంటాయి కదా, బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. అదే కాదు
చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో వర్షం మొత్తం మా ఇంట్లోనే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ నా పరిస్థితి, వర్షం పడితే అంత ఇబ్బంది పడాలి, నేను దేనికైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా టార్గెట్ ఫినిష్ అవుతుందంట, నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ అవ్వాలంట. చేయలేకపోతున్నా నేను వీడియోస్, ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి.